చూసాం, సినిమా రిలీజ్ అయిన రోజు సక్సెస్ మీటర్ చూసాం, సినిమా ఫెయిల్యూర్ అయిన రోజు కూడా సక్సెస్ మీటర్ చూసాం. కానీ బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్ అని చెప్పేసి కొత్తగా, అంటే ఏదైనా కూడా సినిమాలో ట్విస్ట్ ఉన్నట్టు నీకు అనుకూలంగా మార్చుకోవడం అనేది ఏదైతే సినిమాలో పాయింట్ ఉందో దాన్ని కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఎదురైన ఎక్స్పీరియన్స్ కూడా మీరు అనుకూలంగా మార్చుకుని ప్రేక్షకులకు చేరువడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంచి ఇనిషియేటివ్. సో ఎందుకు ఎందుకు నిరుత్సాహపడుతున్నారు? ఎందుకంటే చాలా సినిమాలు వచ్చాయి, అంటే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంతో తెలుసు, ఫెయిల్యూర్ అనుభవించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు మన ఇండస్ట్రీలో. ఒక మీట్ అయినా ఫెయిల్యూర్ నేర్చుకున్నటువంటి పాటలు సక్సెస్ వైపు బాటలు వేస్తాయంటారు. సో ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతున్నారు మీరు? సార్ ఫస్ట్ థింగ్, చాలా మంచి సినిమా తీసాం సార్, దానిలో 1% డౌట్ కూడా లేదు. ఇది సినిమా రిలీజ్ అవ్వకుని ముందు మా కాన్ఫిడెన్స్ ఉండే, సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి అది వచ్చిన తర్వాత వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. లవరెడ్డి అనే సినిమా ఒక మంచి సినిమా తీసాము, అందరూ కొత్త వాళ్ళు అయినా కూడా చాలా 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 మంచి సినిమా తీసామనే దానిలో ప్రౌడ్ ఉంది సార్. బట్ అదే, ఇది ఈ సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్లే ఒక విషయంలో ఫెయిల్ అయ్యాం. సో అదే సార్, మా అంటే ఈ ఫెయిల్యూర్ మీట్ అనేది ఉద్దేశమే అది, డిసప్పాయింట్మెంట్ కాదు. సో దీని ద్వారా అయినా జనాల దగ్గరికి తీసుకెళ్దాము, ఎందుకంటే మనకి ఒక స్టేట్మెంట్ ఉంది కదా సార్, తెలుగు ఆడియన్స్ అనేవాళ్ళు మంచి సినిమాలు ఎప్పుడు ఫెయిల్ చేయలేదు అని. తెలుగు ఆడియన్స్ని ఫెయిల్ చేయకూడదు అని చెప్పి పెట్టాం సార్ ఫెయిల్యూర్ మీట్. ఇందాక ప్రొడ్యూసర్ గారు అన్నట్టు, సో హీరోగా మీరు సక్సెస్ అయ్యారు, డైరెక్టర్గా హీరోయిన్గా మీరు సక్సెస్ వచ్చారు, ప్రేక్షకులకి చేరువ చేయడంలో ఎక్కడ మీరు విఫలమయ్యారు? ప్రమోషన్స్ మీకు కాకుండా మీకు ఉన్నటువంటి పరిమిత ఏవైతే రోజులు ఉన్నాయో విడుదలకు అనుకుని ముందుకు రావడం, సో ఆ సమయంలో ఏదైతే ఉందో ఎందుకు మీరు ఇంత పకడ్బందీగా చేసుకోలేకపోయారు, ఎక్కడ ఆ లోపం జరిగిందని మీరు గుర్తించారు? అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్, ప్రతి చిన్న సినిమా పరిస్థితి ఇదే ఉంటుందని అనిపిస్తుంది సార్ ఆఫ్టర్ అవర్ ఎక్స్పీరియన్స్. బికాజ్ మేము ఒక డేట్ అనుకున్నాము, మంచి డేట్ అనుకున్నాము, ఆఫ్టర్ దసరా అయిపోయిన తర్వాత ఇదంతా హడావిడి అయిపోయిన తర్వాత ఒక డేట్ వద్దామని. ఆ డేట్కి మళ్ళీ ఒక 3-4 సినిమాలు వచ్చి పడ్డాయి సార్, 1 మంత్ తర్వాత నింది ఆ డేటు. సో మాకు అనిపించింది కొత్త వాళ్ళు కాబట్టి విజిబిలిటీ ఉండదు, ఫస్ట్ థింగ్ థియేటర్స్ దొరకపోవచ్చు, మంచి థియేటర్స్ అవ్వచ్చు, లేదా ఆబ్వియస్లీ ఒక 6 సినిమా రిలీజ్ అవుతుంది అంటే, పోనీ ఒక 4 సినిమా రిలీజ్ అవుతుందంటే కొత్త వాళ్ళకి 4 ఆప్షన్లు ఉంటుంది, ఆల్రెడీ తెలిసిన వాళ్ళది 3 ఆప్షన్స్ ఉంటాయి. సో అది వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సిందే. సో ఆ ప్రకారంగా సరే ఆ టైంలో వచ్చేది వద్దు, మనం ఒక మంచి డేట్ చూసుకొని వద్దాం అనుకుంటే, దాని తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, మళ్ళీ జనవరి, సంక్రాంతి, ఇంక ఫెబ్కి వెళ్ళిపోదు సార్, ఆల్రెడీ 3 నుంచి చాలా కష్టపడి తీసుకుంటూ వచ్చాం సినిమా. సో ఏం చేద్దాం, మనకి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డేట్ ఏదైనా ఉంది అంటే మాకు ఒక 10-15 రోజుల్లో ఉంది సార్, 15 రోజుల్లో ఉంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఓకే, మనం ట్రై చేద్దాం, మ్యాక్సిమం మనం ఎఫర్ట్స్ పెడదాము, సో ఈ డేట్కి వచ్చేద్దాము. ఆ డేట్లు ఇంకా ఎవరు అనౌన్స్ చేయలేదంటే, హోప్ఫుల్లీ చిన్న సినిమాలు వచ్చాయి మాతో పాటు, అన్ని పెద్ద సినిమాలు ఏం రాలేదు. మాది లాస్ట్ ఫ్రైడే నిన్న రిలీజ్ అయిన సినిమాల్లో మాది బెస్ట్ మూవీ అని మై గట్ ఫీల్. చూసిన వాళ్ళు కూడా అదే చెప్పారు, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ అదే, మేబీ షార్ట్ పీరియడ్ ఉండడం వల్ల రీచ్ అవ్వలేకపోయామా, ఆల్సో పెద్దవాళ్ళు పెద్ద సినిమాలు విజిబిలిటీ అనే దానివల్ల దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ రీచ్ అవ్వకపోవడానికి. సో ఎస్ సార్, ఇందాక వీడియో క్లిప్లో ఒక కామెంట్ చూశాను, మధ్యాహ్నానికే సినిమా ఎత్తేసారు అనేది, సో ఏంటి దాని వెనుక ఏం జరిగింది సార్? మనకి 17 ప్రీమియర్ చేసాం సార్, అదే మీకు కూడా మీరు కూడా వచ్చి చూసారు ఆ రోజు, మంచి రెస్పాన్స్ ఉంది, సూపర్ అంతా బాగుంది. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ 2 ప్రీమియర్లు వేసాం, సూపర్ రెస్పాన్స్, అదిరిపోయింది. నెక్స్ట్ డే మేము అంటే ప్రీమియర్స్ కాకుండా జనరల్గా చూద్దాం, అంటే వచ్చింది కదా దీన్ని ప్రమోట్ చేసాము, వస్తారేమో అనుకున్నాము, ఒక్క టికెట్ తెగలేదు సార్. ఆబ్వియస్లీ టికెట్ తెగలేదంటే పాపం వాళ్ళకు కూడా షో పెట్టలేరు కదా, సో ఇట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్ ఆల్సో. ఫాల్ట్ ఎక్కడుంది తెలియట్లేదు. అంటే అది విషయం పక్కన పెడితే, మీరు ఎంచుకున్న కంటెంట్, సో ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ఫీల్, అంటే కొత్తగా చాలా ప్రేమ కథలు చూసినా కొత్త లవ్ స్టోరీ చూసిన అనుభూతి అయితే చాలా వరకు కలిగింది. అందులో మీరు సక్సెస్ అయ్యారు, మీ టీం అంతా కూడా. సో నెక్స్ట్ ఫర్దర్ మూవీ కూడా మరింత కష్టపడి మంచి సక్సెస్ అనుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్ప్రెడ్ ది వర్డ్, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తాను సార్. సార్ మీ వెనకాల మైత్రి మూవీస్ రిలీజ్ చేశారు సినిమా, ప్లస్ మీకు వచ్చిన కష్టం నాకు తెలిసి ఎవరికి రాకూడదు, సినిమా బాగుండి ఆడియన్స్ రావట్లేదండి. అయితే మైత్రి మూవీస్ ఉండగా కూడా మీకు ఆడియన్స్ రావట్లేదు, మంచి డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఎందుకని ఆ తప్ప ఎక్కడ జరిగింది సార్? మైత్రి వాళ్ళ సైడ్ నుంచి మంచి థియేటర్స్ దొరికాయి సార్,
విజిబిలిటీ దొరికింది మాకు చాలా రకాలుగా వాళ్ళు అంటే విజిబిలిటీ రకంగా ఏదైతే సపోర్ట్ చేస్తామని ప్రామిస్ చేశారో వాళ్ళ సైడ్ నుంచి 100% దొరికింది. ప్రమోషన్స్ వైజ్ మేము రీచ్ అవ్వలేకపోయాం సార్, దట్ ఈస్ అవర్ ఫాల్ట్. తప్పు ఎక్కడ, ఆడియన్స్ దా లేకపోతే మీద? సిచ్యుయేషన్స్ అని చెప్పగలను సార్ నేను, అంటే మేము మాకున్న పరిధిలో చేయడానికి ట్రై చేసాము. కొత్త వాళ్ళు కాబట్టి, చిన్న సినిమా కాబట్టి జనాలకు కూడా తెలియదు, జనాలు కూడా పట్టించుకోరు, వస్తుందనే విషయం కూడా తెలియదు. మా బాధ అది సార్. సార్ నవంబర్ 8th అనుకున్నారు ఫస్ట్, తర్వాత ఇప్పుడు అక్టోబర్ 18th వచ్చారు, డేట్ మీరు ముందుకు వచ్చారు. ఆడియన్స్కి దగ్గరికి వెళ్ళడానికి, మీరు ప్రమోషన్లో వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న డేస్ 10 రోజులు 12 రోజులు ఉన్నాయి. మీరు ముందుకు వచ్చేసారు, పూర్తి స్థాయిలో ప్రమోషన్ అవ్వటం అంటే కష్టం అవుతుంది. మీరు ముందుకు వచ్చేసారు, ఆడియన్స్లో కూడా పెద్దగా రిజిస్టర్ అయిందో లేదో అని కూడా ఐడియా ఉండదు. ఇప్పుడు ఎట్లా ఆడియన్స్కి రిజిస్టర్ అవ్వాలంటే ఒక చిన్న సినిమా చాలా కష్టం సార్. దాని రివ్యూస్ చదవాలి, చాలా చేయాలి. ఒక సినిమా మీద, ఒక చిన్న సినిమా మీద 2000 ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళాలంటే ఒక 15 డేస్లో ఓటీటీలో వచ్చేస్తుంది కదా చూద్దాం అనుకుంటారు. ఈ టైంలో వాళ్ళకి ఆ టైం అన్నా ఇచ్చారు మీరు, ప్రిపరేషన్ టైం మీరు ఆడియన్స్కి? ఆడియన్స్కి సార్, అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంది అంటే, ఈ వీక్ వద్దనుకో నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకోండి సార్, అప్పుడు ఇంకో అన్ని సినిమాలు వచ్చి పడతాయి. సరే సార్, ఈ వీక్ వద్దు, దాన్ని నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాం, ఇంకో అన్ని సినిమాలు వచ్చి పడతాయి, పెద్ద సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, ఇంకో అన్ని సినిమాలు వస్తాయి. ఇప్పుడు 31st వద్దాం అనుకుంటే అమరాన్ అనే సినిమా వస్తుంది, డబ్బింగ్ సినిమా. ఇక్కడ లక్కీ భాస్కర్ సినిమా వస్తుంది, ఆల్సో మెకానిక్ రాకి అదే డేట్కి అనౌన్స్ అవుతుంది అని చెప్పారు, బట్ అది ఇప్పుడు నవంబర్ 22nd వెళ్ళిపోయింది. మా కిరణ్ దే కా వస్తుంది. సో అంటే చెప్తున్నా, ఇప్పుడు దాన్ని నెక్స్ట్ వీక్ వెళ్తే నవంబర్ 8th నిఖిల్ గారు వస్తుంది, దాని నెక్స్ట్ వీక్ మట్కా వస్తుంది వరుణ్ తేజ్ది, ఆల్సో కంగువా సినిమా వస్తుంది, ఇప్పుడు దాని నెక్స్ట్ వీక్ మళ్ళీ మెకానిక్ రాకి వస్తుంది. ఎక్కడ రావాలి సార్? సార్ అయితే చిన్న సినిమాలు మీరు 3 సంవత్సరాలు కష్టపడి చేశారు, సినిమా బాగుంది, ప్రోడక్ట్ బాగా వచ్చింది. మీరు విజయ్ దేవరకొండ గారి పెళ్లి చూపులు సినిమా ఉంది, అవును సార్, ఆ సినిమానే ఒక 20 డేస్ రామానాయ స్టూడియోలో అందరికి వేసారండి, ఇండస్ట్రీ మొత్తానికి వేసి 10 రోజులు ఒక్కరికి వేసి చూపించారు. మేము చాలాసార్లు చూసాం ఆ సినిమాని. ఒక 20 డేస్ స్క్రీనింగ్ జరిగిన తర్వాత అప్పుడు రిలీజ్ చేశారండి ఆ సినిమా. మౌత్ షాక్, ఆడియన్స్ ఇబ్బంది పడతారేమో రారేమో అని చెప్పేసి సురేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం. ఆ దిశగా మీరు ఎందుకు వెళ్ళలేదు? చిన్న సినిమా, మీరు ప్రోడక్ట్ బాగుంది, ఒక 10 డేస్ 20 డేస్ ఇండస్ట్రీలో పెద్దలకు కానీ లేకపోతే జర్నలిస్ట్ మిత్రులకు కానీ వేసి చూపించి అలా అభిప్రాయాలు కనుక్కునండి, ఇంకా ఒక టైం ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించలేదా? సో అంటే ఇప్పుడు ముందున్నట్టు లేదనేది ఒక ఒపీనియన్ ఉంది సార్, బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అనేది ఒకటి అయిపోయింది. అప్పుడు సినిమాల్లో నిజంగా థియేటర్స్కి వచ్చి చూసేవాళ్ళు, ఇప్పుడు తెలియదు. అసలు పెద్దవాళ్ళ సినిమానే 1 డే అసలు ఫస్ట్ షో టాక్ లేదు అంటే రావట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ట్రై చేసాం సార్, ఈవెన్ మేము హిందూపురంలో ప్రీమియర్ చేసాం, సూపర్ రెస్పాన్స్ వచ్చింది, చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది సార్ రెస్పాన్స్. మళ్ళీ ఇక్కడ ప్రీమియర్ చేసాం, మీకు వేసాం, సో అన్నీ అది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇది దీన్ని ఏదైనా రీచ్ చేయాలి అని చెప్పి నా ఫ్రెండ్ కిరణ్ అబోరం, తను కూడా నేను స్పాన్సర్ చేశాను అని ముందుకు వచ్చి, పాపం తను హైదరాబాద్లో ఒక షో, తిరుపతిలో ఒక షో, వైజాగ్లో ఒక షో అండ్ విజయవాడలో ఒక షో, అన్ని షోస్ అరేంజ్ చేసి ఫ్రీ ప్రీమియర్ చేశారు సార్. అసలు ఆ రెస్పాన్స్ వేరే లెవెల్ సార్. అంటే ఇప్పుడున్న షార్ట్ టైం షార్ట్ సార్, దానికి అనుగుణంగా ఏం చేయాలో మ్యాక్సిమం ట్రై చేసాం సార్, బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ది ఆడియన్స్. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ సినిమా బాగుంది, మేము కూడా రివ్యూలు ఇచ్చాము, 3లు 3.5లు అంతా బాగుంది. మా జర్నలిస్ట్ మిత్రుడు, నేను ఒక అతను తీసుకొస్తే మా ఫ్రెండ్ ఏడుస్తానన్నాడు సినిమా మొత్తం. థ్యాంక్ యూ. అతను బాగా కనెక్ట్ అయింది సినిమా, అతను రివ్యూ కూడా చెప్పాడు. అయితే సినిమా అంతా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటారు మీరు? ఆ ఫెయిల్యూర్ మీట్ అనేది, అది ఇంపాక్ట్ ప్రొడ్యూసర్గా మీకు ఓకే, హీరో మీద డైరెక్టర్ మీద పడదా వాళ్ళ ఫ్యూచర్కి? సినిమా నచ్చింది అన్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత అయినా ఓటీటీకి వస్తుంది, చూసైనా వాళ్ళకి అప్లై అవ్వాల్సి వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. మాకు రీచ్ అవ్వలేదు అంటే ప్రొడ్యూసర్గా మాకు ఈ సినిమా రీచ్ అవ్వలేదు. వాళ్ళిద్దరు గెలిచారండి, మీరే చెప్తున్నారు సినిమా బాగుంది, సినిమా ఏడ్చారని, నాకు అది చాలండి. ఫస్ట్ థింగ్ రీచ్ అవుతుంది. నేను ఇది కూడా ఫస్ట్ ఎవరు ఈ డేరింగ్ స్టెప్ తీసుకోలేదండి, నేను తీసుకున్నా. ఫెయిల్యూర్ మీట్ పెడతా, ఆడియన్స్ చాయిస్, ఇప్పుడు కూడా ఆడియన్స్ చాయిస్, 3 డేస్ ఉంది, 4 డేస్ ఉంది, 1 వీక్ ఉంది, వస్తారు నాకు తెలిసి వస్తారు. ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్న ప్రొడ్యూసర్ నేనే అవుతా ఇండస్ట్రీలో. ఇప్పటికీ 100+ ఉన్నాయండి కొన్ని చోట్ల, అంటే మాల్స్ గురించి తెలుసు కదండి, ఒక టికెట్ 2 టికెట్స్ లేకపోయినా మినిమం ఉంటాయి వాళ్ళకి, 10 అనేది ఉంటాయి, 100 థియేటర్స్ ఉన్నాయి. బట్ సండే కల్లా మేము బయటికి ఏదో ఒకటి చేసి బయటికి రావాలి సార్, అందుకని ఈ డిసిషన్ తీసుకున్నాం సార్.
ఇప్పుడైనా వస్తారని నమ్మకం ఉందా? ఎందుకంటే బోనస్ సినిమాకి రాలేదు సర్. ఇప్పుడు ఫెయిల్యూర్ మీట్ అని పెడితే వచ్చేస్తారా? ఏదో సార్, ఏదో బాగుందని కిరణ పవరం వచ్చి చెప్పాడు, తర్వాత నాలుగు స్క్రీన్లు వేపించాడు, మీడియా మిత్రులు అందరూ షార్ట్ మీట్ అని చెప్పారు సార్. అయితే ఇప్పుడు ఫెయిల్యూర్ మీట్ అని పెట్టేసి మీరు ప్రెస్ మీట్ పెట్టేస్తే వాళ్ళు వచ్చేస్తారా మూడు రోజులు? షార్ట్ పీరియడ్ అని చెప్పాము కదా సార్. నేను ఏదో ఒక వండర్ చేయకపోతే ఇండస్ట్రీలో తెలియదు సార్, నేను నా సినిమా తెలియదు సార్. ఇప్పుడైనా తెలుస్తుందని నాకు ఒక హోప్ సార్ అంతే. నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్దాం. నెగిటివ్ వాట్ ఎవర్, నా సినిమాకి అయితే పాజిటివ్ రెస్పాన్స్ మీడియా నుంచి వచ్చింది, అన్ని అన్ని చోట్ల వచ్చింది, నిన్న వచ్చిన ఆడియన్స్ నుంచి వచ్చింది. బట్ షార్ట్ పీరియడ్ ఉంది సార్, వన్ వీక్ అంతే నాకు టైం ఉండేది, వన్ వీక్ ఉంటుంది. అంటే మీరే సినిమాని ఫెయిల్యూర్ అయింది అని చెప్పి సినిమా ఎక్కడ ఫెయిల్యూర్ సార్? బ్లాక్ బస్టర్ వేసాం కదా సార్. పూర్తి చెప్పారు మీరు. ఇది ఫెయిల్యూర్ మీట్ పెట్టడం వల్ల చూసే జనాలకి వాళ్ళ సినిమా వాళ్ళే ఫెయిల్యూర్ అనే ఒక ఇంపాక్ట్ అనేది వాళ్ళకి క్రియేట్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మార్నింగ్ షో అవ్వగానే నా ఆఫీస్ ముందర వెళ్ళి నేను టపాసులు కాల్చుకొని నేను సక్సెస్ మీట్ అంటే 3 డేస్ అయ్యాక నా కలెక్షన్స్ నిల్లంటే నేనేం చేసేది సార్? అప్పుడు నేను ట్రూగా మాట్లాడుతున్నా. నేనేది కలెక్షన్స్ రాకుండా నేను సక్సెస్ మీట్ పెట్టుకోలేను సార్. నేను ఆనెస్ట్గా నేను చెప్తున్నా, నాకు వచ్చిన కలెక్షన్ నిన్న 15 లాక్స్ 10 లాక్స్ ఎంత వచ్చిండొచ్చు ఓవరాల్, అంటే మా సినిమా బార్డర్ అక్కడ మా లోకల్ అవి ఆడిండొచ్చు. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు సాటిస్ఫైడ్ లేదండి. నా సినిమా పెద్దది అవ్వాలని నేను కోరుకున్నా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నా సినిమా ఇది చిన్నది కాదు. మీరు చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా మంచి సినిమా తీశారు. మీడియా అందరూ నిజంగా, మీడియా నిన్న వచ్చిన వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. మీరు నిజంగా ఏదో ఒకటి చేసి బయటికి రండి అంటే నేను డిసిషన్ నేను తీసుకున్నా సార్. డిసిషన్ డైరెక్టర్ లేదు, డైరెక్టర్ గెలిచాడు, నా ఫ్రెండ్ నిజంగా గెలిచాడు, హీరో గెలిచాడు. వాళ్ళు నిజంగా హ్యాపీ, నాకు అదే హ్యాపీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇంకా పెద్దగా చేయాలి వాళ్ళని, ఇంకా మార్కెట్లో ఇంకా పెద్దగా వదలాలని నేను తీసుకున్న డిసిషన్ సార్. ఇది ఓటీటీ కాల్స్ వచ్చాయి సార్, ఈరోజు నిజంగా కాల్స్ వచ్చాయి. ఈవెన్ నుంచి వచ్చింది, మళ్ళీ అమెజాన్ నుంచి కాల్స్ వచ్చాయి మాకు. నాకు అది నో డౌట్ సార్, నేను ఏంటంటే ఓటీటీలో చూసే మూవీ కాదు సార్. థియేటర్కి వచ్చి సినిమా నమ్మ హార్ట్ బ్రేకింగ్ ఆఫ్ ద ఇయర్ అని రావాలి సార్ నాకు. ఇది ఓకే ఫెయిల్యూర్ మీట్ అని పెట్టారు కదా, సో మీకు ఎన్ని లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి? నా లవ్ ఫెయిల్యూర్ కన్నా మా మూవీ చాలా హిట్ అయ్యి జనాల దగ్గర అందరికీ చూపించలేకపోయామని ఆ ఫెయిల్యూర్ అయిందండి. ఓకే, ఇప్పుడు అంటే ప్రస్తుతానికి మీరు సినిమాతోనే లవ్లో ఉన్నారా లేదా అనాలా ఊహూ అనాలా మీరే తీసుకోండి. అంటే ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారంటే మీకు పక్కా ఉంటుందండి. అంటే ఎన్ని లవ్ ఫెయిల్యూర్స్ అనేది లెక్క పెట్టుకోవడానికి టైం పడుతుంది. అంటే మామూలుగా మీరు చెప్పే ఆన్సర్ బట్టి నా ఆన్సర్ ఉంటుందేమో అనుకున్నాను. మీరు కనుక ఉంది అని అంటే ఖచ్చితంగా నా లవ్ ఫెయిల్యూర్ ఇప్పుడే అయిపోయింది. మామూలుగా అందరూ ఎక్కువగా క్లైమాక్స్ గురించి బాగా టచ్ అయిందని, సో ఎక్కువగా సో ఆ క్లైమాక్స్ చూసి ఎక్కువ మంది ఏడుస్తున్నారు, సో మీరేం చెప్తారు? చాలా హ్యాపీ అయిందండి నిజంగానే. క్లైమాక్స్ చూసిన అంటే ఎలాంటి రాతి గుండె కన్నా ఏడుపు వస్తుంది అనేసి చాలామంది చెప్పారు. అండ్ నిజంగానే ఏడుస్తారండి, అంటే దాంట్లో మేము సక్సెస్ అయ్యామని చెప్పొచ్చు. ఐఎమ్ సో హ్యాపీ, అది జెన్యున్ రివ్యూ అందరి ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ అండి, దానికైతే థ్యాంక్ యూ సో మచ్. ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది సార్, చెప్పానో తెలియదు మీకు. ఒక ఆయన ఏడ్చుకుంటూ వచ్చి గట్టిగా హగ్ చేసుకుని, నా లవ్వర్ 10 ఏళ్ళైందండి నన్ను వదిలేసి, 10 సంవత్సరాలైంది, తెలియదు సార్ నాకు ఎందుకు వదిలేసిందో తెలీదు, నో ఆన్సర్. చాలా ట్రై చేశా, చాలా ప్రయత్నాలు చేశాను నేను తెలుసుకుందాము, ఒక్క రీజన్ వచ్చాయి చాలు నాకు, ఆ రీజన్తో నేను బతికేస్తాను సరే, నువ్వు ఈ రీజన్ నుంచి నన్ను వదిలేసావని తెలియదు. తెలియదు సార్. కానీ ఈరోజు లవరెడ్డి సినిమా చూసిన తర్వాత నా 10 ఏళ్ళ క్వశ్చన్కి, నేను వెతుకుతున్న క్వశ్చన్కి లవరెడ్డి సినిమాలో నా ఆన్సర్ దొరికింది అన్నారు. అది వేరే కిక్ సార్, నిజంగా. మేమంటే జీపీఆర్ మాల్లో నిన్న కిరణ్ నరేన్ చేసిన షో, ఒక 600 మంది వచ్చారు, 600 మంది నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతం, అద్భుతం. అంటే మా వరకు అయితే అది సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంజన్ గారు. సార్ చెప్పండి సార్. కర్ణాటకలో